ఆంధ్రజ్యోతి పత్రికకు కూడా భారీగా ప్రభుత్వ ప్రకటనలు ఇచ్చేలా ఆదేశించాలంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ విచారణ సందర్భంగా గట్టిగా వాదనలు జరిగాయి ముఖ్యమంత్రికి చెందిన పత్రికకే ఎక్కువగా ప్రకటనలు ఇస్తున్నారని రాజకీయ కోణంలో కాకుండా న్యాయబద్ధంగా ప్రకటనలు జారీ చేసేలా ఆదేశించాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదించారు ప్రభుత్వ ప్రకటనల్లో ముఖ్యమంత్రి తండ్రి ఫోటోను కూడా వాడుతున్నారని ముఖ్యమంత్రి ఫోటోను పెద్దగా ముద్రిస్తున్నారని ఆ ప్రకటనలు కూడా వైసీపీ రంగంలో ఉంటున్నాయని దమ్మాలపాటి శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు ఈనాడు సాక్షి తర్వాత మూడో స్థానంలో ఉన్న ఆంధ్రజ్యోతికి తక్కువ మొత్తంలో ప్రకటనలు ఇస్తున్నారని కేవలం వేల సర్క్యులేషన్ ఉన్న ప్రజాశక్తి ఆంధ్రప్రభలకు మాత్రం ఆంధ్రజ్యోతి కంటే ఎక్కువగా ప్రకటనలు ఇస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది వాదించారు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు ప్రకటనకు సంబంధించిన ఫైల్ ముఖ్యమంత్రి వద్దకు వెళ్లదని సమాచార కమిషనరే తుది నిర్ణయం తీసుకుంటారని వివరించారు ఆంధ్రజ్యోతి తరఫున పిటిషన్ వేసిన కిలారు నాగశ్రవణ్ టీడీపీ వ్యక్తి అని ఏజీ గుర్తు చేశారు ఎంపీ రామ్మోహన్ నాయుడుతో కలిసి నాగశ్రవణ్ టీడీపీ డిజిటల్ మహానాడును పర్యవేక్షించారని వివరించారు తెలుగుదేశం పార్టీ ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు యుద్ధంలో ఓడినప్పటికీ పోరాటం మాత్రం కొనసాగుతుందని ప్రకటించారని అడ్వకేట్ జనరల్ గుర్తు చేశారు అలా టీడీపీ కోసం చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ పిటిషన్ వేశారని అడ్వకేట్ జనరల్ వాదించారు హైకోర్టును వేదికగా చేసుకుని ప్రతి అంశం పైన తెలుగుదేశం పార్టీ నాయకుల ఆత్మలు బినామీలు ఒక ప్రణాళిక ప్రకారం పిటిషన్లు వేస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఆంధ్రజ్యోతికి ప్రకటనలు ఇవ్వాలంటూ పిటిషన్ వేసిన వ్యక్తి కోర్టు ముందు సమాచారాన్ని దాస్తున్నారని అడ్వకేట్ జనరల్ వివరించారు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల నుంచి పంతొమ్మిది మధ్యలో ఆంధ్రజ్యోతి పత్రికకు ఇచ్చిన ప్రభుత్వ ప్రకటనల గురించి పిటిషనర్ ఎందుకు ప్రస్తావించడం లేదని అడ్వకేట్ జనరల్ నిలదీశారు కేవలం ఈ ఏడాది ప్రకటనల గురించి మాత్రమే ఎందుకు ప్రస్తావిస్తున్నారని ప్రశ్నించారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న ఐదేళ్లలో ఆంధ్రజ్యోతి పత్రికకు ఏ స్థాయిలో ప్రకటనలు ఇచ్చారో ఆ వివరాలను కూడా కోర్టు ముందు ఉంచితే అసలు విషయం అర్థమవుతుందని అడ్వకేట్ జనరల్ వాదించారు రాజకీయ దురుద్దేశాలతో టీడీపీ నేతల ఆత్మలు బినామీలు దాఖలు చేస్తున్న ఈ తరహా పిటిషన్లను కొట్టివేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు తదుపరి విచారణను కోర్టు ఈ నెల సెప్టెంబర్ ఇరవై ఐదుకు వాయిదా వేసింది